నేను ఈ రోజు చేయబోయే రెసిపీ బనానా మినీ బర్గర్స్ బనానా మినీ బర్గర్స్ బర్గర్స్ ఓకే మరి వసుధ గారు బనానా మినీ బర్గర్స్ చేస్తున్నారండి మరి దాని తయారీ చూసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం మినీ బన్స్ 6 ఉడికించిన అరటికాయ 1 ఉడికించిన బంగాళదుంప 1 ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1/2 కప్పు స్వీట్ కార్న్ 1/2 కప్పు క్యారెట్ తురుము 1/2 కప్పు బొంబాయి రవ్వ 1/2 కప్పు తరిగిన కీరదోస 1 టొమాటో స్లైసెస్ 1 కప్పు మిక్స్డ్ నట్స్ 1/2 కప్పు జీలకర్ర కొద్దిగా నెయ్యి 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ 2 టీ స్పూన్లు తరిగిన పచ్చిమిర్చి 3 గరం మసాలా 1 టీ స్పూన్ చాట్ మసాలా 1/2 టీ స్పూన్ ఉప్పు తగినంత ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు నూనె తగినంత ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ ఓకే ఆగక జీరా వేయండి కొద్దిగా జీలకర్ర వేగాక ఆనియన్స్ అండ్ మిర్చి పీసెస్ యాడ్ ఓకే మనం కాజు పీసెస్ వేద్దాం కొద్దిగా క్యారెట్ తురుమ వేద్దాం నెక్స్ట్ తర్వాత కుక్కడ్ స్ప్రౌట్స్ బాయిల్ చేసేసాయి అన్నమాట స్వీట్ కార్న్ వచ్చేసి మనం పచ్చిది వేసేయచ్చు ఇది వచ్చి 1 టీ స్పూన్ గరం మసాలా అండ్ 1/2 టీ స్పూన్ చాట్ మసాలా ఇంకా మనం లెమన్ ఏమి యాడ్ చేయట్లేదు దీంట్లో చాట్ మసాలా యాడ్ చేస్తాం మనం బనానా మ్యాష్ చేసి కుక్ చేసి మ్యాష్ చేసేసిన బనానా వేద్దాము బాయిల్ చేసిన పొటాటో కూడా 1 బిగ్ పొటాటో బనానాతో ఒక బంగాళాదుంప కొద్దిగా వాటర్ 1 డ్రాప్స్ 2 డ్రాప్స్ సో ఇంకా నెక్స్ట్ ఏం వేయాలండి ఇందులో కార్న్ ఫ్లోర్ బైండింగ్ కోసం సో ఇది మనకి ఆ లోపల మిక్స్చర్ అన్నమాట అంతా అయిపోయినట్టేనా లాస్ట్ లో కొంచెం ఘీ యాడ్ చేస్తాము సో అయితే ఇది కాస్త చల్లారిన తర్వాత కదా మనం స్టఫ్ చేసుకోవాలి కొద్దిగా ఘీ వేసి బన్స్ ని కొంచెం ఫ్రై చేద్దాం షాలో ఫ్రై చిన్న బన్స్ తీసుకోవాలా దాన్ని ఇట్లా హాఫ్ కట్ చేసి ఇట్లా బన్స్ చిన్న బన్స్ ని దిస్ సెంటర్ కి ఇట్లా హాఫ్ కట్ చేసి సో 2 హాఫ్స్ గా చేసి ఫ్రై సో అంటే ఈ బన్స్ మన ఇష్టం కదా పెద్ద కావాలంటే పెద్ద తీసుకోవచ్చు చిన్న పెద్ద కావాలంటే పెద్ద తీసుకోవచ్చు ఓకే రవ్వ అండి బొంబాయి రవ్వలో జస్ట్ మన పైన దాన్ని కోటిస్తాం అన్నమాట మీకు రవ్వ ఏంటంటే క్రమ్స్ పేటీస్ లుక్ చాలా బాగా వస్తుంది కొంచెం ఒక కాకిడి స్లైస్ ఒక టమాటో స్లైస్ పెడతాం వసుధా గారు మీరు చేసిన బనానా మినీ బర్గర్ లో ఒకటే ఫాల్ట్ అండి రా బనానా మినీ బర్గర్ అని పెట్టాలా అంతే పేరు చాలా వెరైటీగా ఉన్నింది బాగునింది నిజంగా సూపర్ అంటే మీకు ఎలా ఈ ఆలోచన వచ్చిందని కూడా నాకు అర్థం కావట్లేదు చక్కగా మినీ బర్గర్స్ చేశారు అంటే క్వాంటిటీ పరంగా క్యాలరీ పరంగా చూసుకున్నా కూడా ఎక్కువ క్యాలరీస్ తీసుకోకుండా తక్కువగా తీసుకుంటూ కొంచెం ఘీ ఎక్కువ వేశారు అయినా కూడా పర్వాలేదు కానీ ఎవరైతే ఎక్కువ స్కిల్ ఎక్కువ టెక్నిక్ ఎక్కువ కొత్తదనం అనేది చూపిస్తారో దానికి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మార్క్స్ ఇస్తాము సో ఇది మా ముగ్గురు ఒపీనియన్ సో ఇవాళ విన్నర్ వసుధ గారు కంగ్రాచులేషన్స్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి తరపు నుంచి టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్ ఓకేనా ఓకే కంగ్రాచులేషన్స్ ఓకే ఇక్కడ పెట్టేద్దాం మరి అదైతే గిఫ్ట్ ఇచ్చేసాము ఇంకో గిఫ్ట్ ఉంది కదా సో వసుధ గారు మీకు రాజు గారు చేసిన కార్వింగ్ అండి థ్యాంక్ యూ